ఆ బంగారు కిరీటము, ఆ సొమ్ములు, బాణము, విల్లు, ఆహా, బాలరాముని అందం చూసి అందరూ మస్తు మురిసిపోతుర్రు అన్నట్టు భక్తులు సమర్పించిన బంగారంతోనే రామయ్యకు సొమ్ములు చేయించిర్రట. అట్లా బాలరాముని కోసం కొంతమంది కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తే ఇంతమంది కిలోల కొద్ది బంగారం ఇచ్చిర్రు, వజ్రాలు ఇచ్చిర్రు, ఎవళ్లకు శాతనైనంత వాళ్ళు సేవ చేసిర్రు. ప్రాణ ప్రతిష్ఠ ఒడిచినాక కూడా రామయ్యకు కానుకలు ఇస్తూనే ఉన్నారు. ఇక చూడుర్రి, బాలరామునికి ఇంకో పెద్ద కానుక అందింది. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరినప్పటి సంధి ఏడ చూసినా రామభక్తుల సందడే కనబడుతుంది. రాముణ్ణి గొలుసుకుంటుర్రు భక్తులు. అట్లా ఇంతమంది రాములోరికి కానుకలు కూడా గట్టిగానే పంపిస్తుర్రు. ఇంతకు మునుపు షీరలు సారలు పంపించినట్టే ఇప్పుడు ఇద్దరు మహారాష్ట్ర భక్తులు పెద్ద కత్తిని పంపించిర్రు. ఇక గీళ్లే గదా అని తయారు చేసింది. నీలేషు, అరుణు గీళ్ళ పేర్లు. ముంబైలుంటారట. ఏం తక్కువ 80 కిలోల బరువు ఉంటదట గీ కత్తి. 7 అడుగుల 3 అంగుళాల పొడవు ఉంటదట. అట్లా గీ కత్తికి నంద కడక్ అని పేరు పెట్టి అయోధ్యలో కొలువు తీరిన బాలక రామునికి కానుకగా పంపించిర్రు. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే రాములోరికి పంపించిన ఈ కత్తి మీద విష్ణుమూర్తి 10 అవతారాల రూపాలను కూడా చెక్కిర్రు. గద, చక్రం, పద్మాలను కూడా చెక్కిర్రు. అగజూడు రి, కత్తి మీద విష్ణుమూర్తి రూపాలు ఎట్లున్నాయో. అంతేకాదు, కత్తిని పట్టుకునే కాడ అంటే గా కత్తికున్న పిడిని ఇత్తడితోని తయారు చేసి దాని మీద బంగారు పూత పోసిర్రట. రామ మందిరం నిర్మాణం మీద సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పిచ్చినప్పుడే రాములోరికి ఏదన్నా కానుక పంపించాలని అనుకున్నారట గిల్లు. అందుకే ఇగో ఇట్లా రాములోరికి ఖడ్గాన్ని తయారు చేసి పంపించినవా అని అనుకొచ్చిర్రు. అగ చూడుర్రి, రాములోరి కత్తి తల తల ఎట్లా మెరిచిపోతున్నదో. చూద్దానికి 2 కళ్ళు సాల్తలేవు కదా.